ఎక్కడ చేసినా పది పక్షాలు కానీ పులిహార పెట్టలో లేకపోతే కంద ఏదో పెట్టలో పాల ప్యాకెట్ పెట్టలో మజ్జిగ ప్యాకెట్ పెట్టలో ఇస్తున్నారు తప్ప ప్రభుత్వం ఎందుకు చేస్తుంది. కానీ బిల్లులు మాత్రం ఈ ఫ్లడ్ అయిపోయినా అంటే కలెక్టర్ బ్రహ్మాండమైనటువంటి కోటికో కోటి బిల్లులు వస్తాయి సార్. ఇక్కడ ఈ పడవల వాళ్ళకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, బియ్యాల కేంద్రాలు పెట్టాం, అబ్బో ఆ స్కూల్లో భోజనాలు పెట్టాం అని చెప్పి బిల్లులు వస్తాయి తప్ప క్షేత్రస్థాయిలో ఏ ఒక్క వ్యక్తికి జరగదు. వాళ్ళని ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంచెం మేరక మీద ఉన్న వాళ్ళు సపోజ్ మీ ఊరు ఐన్వెల్ అనుకోండి, ఈ ఐన్వెల్లో అక్కడ ఏం చేస్తారో గొట్ల మీద వచ్చేస్తే ఆ గొట్ల మీద దోళ్ళకి గడ్డించి వాడు కొంతమంది ఆ వచ్చిన వాళ్ళకి ఆ పూట అన్న కొంత సాంబారు అన్నం వండి పెట్టుకోడు ఎన్నో మీరు ఏడుకొచ్చి చుట్టూ చూడండి. లంకల్లోంచి వచ్చినటువంటి నిర్వాసితుల్ని ఎప్పుడు కూడా ఈ గ్రామాల ప్రజలే ఆదుకుంటారు, వాళ్ళే వాళ్ళని అప్పులు చేసుకుంటారు. అక్కడ కులమాతం ఉండదండి, భేదం ఉందండి, వాళ్ళ బాధలో ఉన్నారని చెప్పి వీళ్ళ బాధలు. ఇందులో ఈ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఉంటారండి, వాళ్ళని అప్పులు చేసుకునే దాంట్లో వైసీపీ వాళ్ళు ఉంటారు. ప్రజలకు సహకరించారు తప్ప ప్రజలకు ప్రభుత్వం సహకరించట్లేదండి, ఎప్పుడు సహకరించండి. ఇది ఒక పండగ అనమాట అండి. ఇప్పుడు ఈ అధికారులకి దీని గురించి చేసే సప్లై చేసే కాంట్రాక్టర్లకి పండగ. ఫ్లడ్ వచ్చిందంటే 2 లక్షల పొట్లాలు మేము పట్టుకొచ్చామని చెప్పి 3 లక్షల పొట్లాలు పట్టుకొచ్చాం, అక్కడ ఏమో అన్న పలానా స్కూల్లో పెట్టి భోజనాలు పెట్టాం అని బిల్లులు వస్తాయి సార్. 2 నెలలు పోయిన తర్వాత వరద సహాయానికి ఇవ్వండి. కానీ క్షేత్ర స్థాయిలో ఆ మంచాలో ఆ బట్టలో అవి పట్టుకుని నెత్తి మీద పెట్టుకుని నావలో మామూలు నడిచొస్తారు తప్ప ఈ లోపల నావల బిల్లు గోల్డ్ పెడతారు. ఇది ఒక ఏంటంటే శవాల మీద తేలాలు ఎదుర్కొని పరిస్థితి అయిపోయిందండి ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వంలో ఉన్న ఆయా అధికార పార్టీ నాయకులు. ఎన్ని కోట్ల రూపాయల బిల్లు జరుగుతాయి చూడండి సార్ ఈ వరద అయిపోయింది. ఇవాళ 86 గోదావరిని మించిపోయి వచ్చేసిందండి మన గోదావరి ఎంతో. కానీ ఏంటంటే ఏదో ఒకటి మంచి కూడా మంచిది మంచిగా చెప్పుకోవాలి. రాజశేఖర రెడ్డి టైంలోని చంద్రబాబు నాయుడు టైంలోని టైడల్ బ్యాంక్స్ కొంచెం రైట్ చేశారు 86 వరదల వల్ల. ఆ బేట్ చేసుకుని దాని మీద ఇంకో 4 ఫీట్స్ 5 ఫీట్స్ చేశారు. చెప్పుకోవడం లేకపోతే ఈ వాటికి మళ్ళీ మనకి 86 గోదావరిలాగా ఈ బట్టలు తెప్పుకోను ఈ గోదావరి మామూలు డెల్టా ప్రాంతంలోకి వచ్చేసింది. ఏదో సవరణ తల్లి అలా వెళ్ళిపోతుందండి. అది కూడా మంచి చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు చేశాడు, రాజశేఖర రెడ్డి చేశాడు. మనం మంచిని మంచి అని చెప్తాం. అది మన ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఉన్నటువంటి ఒక మంచి